లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వార్షికోత్సవాలు జరుపుతున్నారు. అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివస్తున్నారు. ఇవాళ రేపు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. 500కు పైగా పోలీస్ బందోబస్తు ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రవణ్ అందిస్తారు. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. మొత్తము రెండు వైపుల నుంచి కూడా క్యూ లైన్లను, ఒక ఇటువైపు క్యూ లైన్, దాంతోపాటు ఎదురుగా గుడి ఎదురుగా ఉన్నటువంటి మరో క్యూ లైన్, రెండు క్యూ లైన్ల ద్వారా వచ్చినటువంటి భక్తులు అందరినీ కూడా అమ్మవారి దర్శనం కోసం పోలీసులు లోపలికి పంపిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామనేది పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు, వాటర్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కోఆర్డినేట్ చేసుకొని బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం అమ్మవారి ఆలయం ముందు పరిస్థితి చూడవచ్చు. పోతురాజులు ఆటపాటలతో, బ్యాండ్ బాజాలతో ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. శివసత్తులకు సంబంధించినటువంటి ఆటపాటలు మనం చూడవచ్చు. బోనాలు సమర్పించేందుకు మహిళలు చాలామంది కూడా వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. గుడి ఎదురుగా వచ్చినటువంటి జనాలను, బోనాలు తీసుకొని వస్తున్నటువంటి మహిళలను, దాంతోపాటు ఆడుకుంటూ వస్తున్నటువంటి యువకులను, వస్తున్నటువంటి క్రౌడ్, ఇట్లా అందరినీ కంట్రోల్ చేసేందుకు గుడి ఎదురుగా పోలీసులు మనం చూడవచ్చు లాఠీలు పట్టుకొని గుడి ఎదురుగా లైన్గా నిలబడి ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తొందరగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శివసత్తులు వచ్చినా, బోనాలు ఎత్తుకొని మహిళలు వచ్చినా వాళ్ళందరినీ తొందరగా లోపలికి అమ్మవారి దర్శనం కోసం పంపిస్తూనే మిగతా భక్తులను కూడా తొందరగా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని మహిళలు చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. మహిళలు, వృద్ధులు, యువతులు, యువకులు, ముసలి వారి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి వాళ్ళు గతంలో మొక్కుకున్నటువంటి మొక్కులు నెరవేరాయి అని అమ్మవారికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడము, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే అవి కష్టాలు అన్ని తీరుతాయని భక్తుల నమ్మకం. సో అట్లా చాలామంది కూడా వస్తూ ఉన్నారు. ఎటు చూసినా కానీ మనకి భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. పోలీసులు చూడొచ్చు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా. అగో ఎదురుగా కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆయన చేవెళ్ళ ఎంపి, ఆయన ఇప్పుడే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇట్లా ఉదయం నుంచి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, విఐపీలు, వివిఐపీలు, దాంతోపాటు ఇతర బ్యూరోక్రెట్స్, కళాకారులు, ఫిలిమ్కి సంబంధించినటువంటి యాక్టర్లు, యాక్ట్రెస్, ఇట్లా చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారి ఆలయంకు క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. సో రాత్రి వరకు ఈ భక్తులకు సంబంధించినటువంటి హడావిడి, కోలాహలం కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయం రంగం కార్యక్రమం ఉంటుంది. సో ఇవాళ రాత్రి వరకు వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దానికి అనుగుణంగా క్యూ లైన్లు చూడొచ్చు. క్యూ లైన్లు మొత్తం కూడా మనకి భక్తులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం రెండు వైపులా కూడా ఇంకా చాలామంది భక్తులు వస్తారు అనేటువంటి అంచనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, పోలీసులు వేస్తున్నటువంటి అంచనా. సో ఓవరాల్గా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర, బోనాల పండుగ అంగరంగ వైభవంగా ఓల్డ్ సిటీలో జరుగుతుంది. మనం ప్రస్తుతం గుడి దగ్గర ఉన్నాం కదా, గుడి దగ్గర నుంచి దాదాపుగా 500 మీటర్ల వరకు కూడా అన్ని వెహికల్స్ని ఆపేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి, కేవలం నడుచుకుంటూనే ఆ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోవాలి అనేది
పోలీసులు చెప్తున్నటువంటి మాట, పెట్టినటువంటి ఆంక్షలు. సో ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తాము. సో భక్తులకు సంబంధించినటువంటి హడావిడి ఆ సందడి మాత్రం ఇవాళ రాత్రి వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. నాన్ స్టాప్గా ఎటు చూసినా కానీ మనకి జనమే కనిపిస్తూ ఉన్నారు, భక్తులే కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారిని తలుచుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అమ్మవారికి దృష్టికి తీసుకెళ్తూ, అంటే లోపలికి వెళ్ళి వచ్చి మొక్కుకొని బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు అన్ని విధాలుగా పోలీసులు చూడవచ్చు, ఆడుతున్న వాళ్ళని లేదంటే అనవసరంగా వచ్చి చాలాసేపు నుంచి నిలబడి ఉన్న వాళ్ళట్లా అందరినీ కూడా తొందరగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర భక్తులకు సంబంధించినటువంటి హడావిడి, ఆ కోలాహలం, సందడి వాతావరణం అయితే ఉదయం నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ విధమైనటువంటి అట్మాస్ఫియర్, ఈ విధమైనటువంటి పరిస్థితులు రాత్రి 11-12 గంటల వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. మంత్రులు కూడా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉదయం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు, ఉన్నతాధికారులు కూడా పోలీసులతో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, భక్తుల రాక ఎంత మేర ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సింహవాహిని అమ్మవారి దగ్గర భక్తులకు సంబంధించినటువంటి హడావిడి సందడి మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రమ, 36 న్యూస్.